వచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారు అంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి పామర్ నుంచి గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు గట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానన్నానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగగారే ఉన్నారు, రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని, వంగవీటి రాధ కాపువారికి కమ్మలకి పుట్టిన, కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకి ఎందుకు గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు, బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లి జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతా ఉంది. కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం. 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకునే, ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నా. మీరు నమ్మకండి. మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా? ఆయనకి మీరు ఉడిగించేస్తే ఓకేనా? అది నేను అడగచ్చు కదా? సంస్కారం కాదు, నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా. ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలేక కాదు, అలాంటి భాష రాక కాదు. కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని. మీరు ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం, ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం. మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. ఒక్కడి నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా. నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను, 2 కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా, ఒక్క నా కులమే చూస్తే. అందుకని ఒక్క కులం వల్ల జరగదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేస్తుంటే, ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారండి. ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావమనా? అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకు చావండి, బీసీలు కాపులు కొట్టుకు చావండి. మరి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు దీని మీద? అది ఒక సామాజిక వర్గమా? కాదే, అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే. ఆ కులాలన్నిటికీ సంబంధం ఉందని నేను చెప్పట్లా. దీనిని మీరు ఆలోచించాలి. మీరు వచ్చే తరంలోకి మీరే అడుగు పెట్టబోతున్నారు. మీ కళ్ళ ముందు 10 సంవత్సరాలు జరిగిపోయినాయి. 10th క్లాస్కి ఉన్నప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి ఈ రోజున డిగ్రీ అయిపోయి కూర్చొని ఉద్యోగం కోసం నిరుద్యోగిగా తిరుగుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ఏ కులాన్ని గద్దెక్కించడానికి నేను లేను. అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని తీయడానికే జనసేన పుట్టింది.